ఏం చెప్పిండ్రు, నిజంగా ఉపయోగపడే వాటి అన్నిటిని కూలగొట్టి మళ్ళీ నిర్మించిండ్రు అని అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సచివాలయమే తీసుకో, గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ఉపయోగపడ్డ సచివాలయం 2012లో ఎల్ఎన్టీ కంపెనీ కట్టిన భవనాలు అన్నీ ఉండే, 12 లక్షల స్క్వేర్ ఫీట్ ఉండే ఆ రోజు. ఆ రాష్ట్రం తరలిపోయినాక మొత్తం మనకు ఉపయోగంలో ఉండి, ఇంకా అవసరమైతే ఇంకా కొన్ని హాస్పిటల్స్కో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఎక్కడెక్కడ కిరాయికునో వాటి అన్నిటిని ఇక్కడ తరలించి పెట్టుకోవడానికి అవకాశం ఉండే. ఒకవేళ ఇది మీకు అచ్చిరాలే, దీన్ని ఏ ప్రభుత్వ ఆసుపత్రిగానో మార్చి కొత్త ఖాళీ జగాలు ఈ సచివాలయాన్ని కట్టినుంటే ఇది ఉపయోగపడుతుండే, అది ఉపయోగపడుతుండే. ఇక్కడ అన్ని రకాల వసతులతో ఉన్న భవనాలను కూలగొట్టి కొత్తటి కట్టి ఆస్తి సృష్టించినమంటారు, అక్కడ కూడా ఉన్న భవనాలన్నీ కూలగొట్టి కట్టిండ్రు. ఎక్కడైనా ఉన్నదాన్ని కూలగొట్టి కొత్తది కడుతుండంటే ఉద్దేశం ఏందో మనం అర్థం చేసుకోవాలి. అంతెందుకు నేను కొత్త బండ్లు కొనను ఖర్చు పెట్టానని చెప్పిన, మీకు తెలవాల్సింది ఏంటంటే 22 ల్యాండ్ కూజర్లు కొని కొత్తవి దాచిపెట్టారు. నేను సీఎం అయినాక 10 రోజుల వరకు నాకే తెలియదు, నేను పాత బండ్లు ఏదో అడ్జస్ట్ చేసి అన్ని రిపేర్లు చేయండి చూసి ఇచ్చేయండి అని నేను చెప్తుంటే చిన్న ఒక అధికారి వచ్చి సేవలో చెప్తున్నాడు, సార్ పోయినసారే 22 ల్యాండ్ క్రూజర్లు కొన్నాడు, అన్ని విజయవాడలో దాచిపెట్టినాం సార్, కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే అన్ని తెద్దామనుకున్నాం. ఆయన నెత్తి మీద దరిద్రం ఉండి ఆయన ఇంటికి పోయింది సార్, 22 కొత్త ల్యాండ్ క్రూజర్లునే. అసలు ఇన్ని 100,000 వాహనాలు ఉన్నప్పుడు చెప్ప పెట్టకుండా కొని దాచిపెట్టిన కేసీఆర్ మూడోసారి కూడా వస్తాడు, అన్ని అందరూ 22 అంటే ఆయనకు ఆయన వంది మాగతులకు అందరికీ ఉండడానికి ఇట్లాంటివి ఆయన సృష్టించిన సంపద. అవి ప్రభుత్వ ఆస్తి తీసుకోకుండా వెళ్ళిపోతాయి, కావాలంటే మీరు కూడా తిరగండి, ఇస్తాం అట్లా రౌండ్ కొట్టండి. ఆయనను ఒకసారి పోయి అద్దంలో మొహం చూసుకొని వచ్చి మళ్ళీ ఇట్లాంటి మాటలు మాట్లాడడం, సైనిక్ స్కూల్ ఇచ్చిన దాన్ని వరంగల్లో పెట్టిన దాన్ని అర్ధాంతరంగా ఆగిపోయింది, ఎందుకు ఆగిపోయిందని వాళ్ళ ముఖ్యమంత్రిని అడగలేదు. ఆ సైనిక్ స్కూల్ మాకు ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్లో కోరుకొండ సైనిక్ స్కూల్, చిత్తూరులో ఇంకో సైనిక్ స్కూల్ ఉంది, మా పిల్లలు చదువుకోవాలి అని చెప్పి ఆ వినోద్ కుమారే లెటర్ పెట్టి వచ్చిన దాన్ని అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇప్పుడు మనకు సైనిక్ స్కూల్ లేదు, ఆ విషయం ప్రస్తావించని వినోద్ కుమార్ గారు ఐటీఐఆర్ కారిడార్ వెనక్కి పోతే ఎందుకు పోయిందని అడగలేని వినోద్ కుమార్ వచ్చి ఇంకా ఈరోజు వచ్చి మాకు బుల్లెట్ ట్రైన్ గురించి మాకు శుద్ధులు చెప్తున్నాడు. రేషన్ కార్డులు లేకుండా పథకము రావడం కష్టం, కానీ రేషన్ కార్డులు ఇస్తాం కదా, రేషన్ కార్డులు ఇవ్వకపోతే నువ్వు చెప్పేది సమస్య. ఈ అప్లికేషన్లు తీసుకుంటాం, ఇందులో రేషన్ కార్డులు లేని వాళ్ళు ఎవరైనా కాగితాలు దరఖాస్తులు ఇచ్చినా తీసుకుంటాం. రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం నిరంతర ప్రక్రియ కింద ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ఈ ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్లో ఏం రాయాలనో అది ఉన్నది, అదనంగా నువ్వేం అప్లికేషన్ ఇచ్చినా అది తీసుకుంటాము. ఏంటిది వస్తుంది వస్తుంది అన్ని అన్ని ఒకటే రోజు చెప్తే వెంకటరాజు గారు నువ్వు మళ్ళీ ప్రెస్ మీట్ కూడా రావు, డెఫినెట్గా నువ్వేం టెన్షన్ తీసుకోకు, ఏమన్నా నీకు తెలిసిన వివరాలు కూడా ఉంటే వాటిని కూడా ఇస్తాం. ఇప్పుడు ఆల్రెడీ కాళేశ్వరం మీద ఆర్డర్ ఇచ్చినాం, చూసినావు కదా, మేడిగడ్డ అన్నారం బ్యారేజ్ల మీద ఏం చేయదలుచుకున్నాం ఇచ్చినాము, అదేవిధంగా ఛత్తీస్గఢ్ది యాదాద్రి భద్రాద్రి మీద కూడా ఆర్డర్ ఇచ్చినాము, దాంట్లో జ్యుడిషియల్ ఎంక్వైరీలో
ఎల్ఏ వివరాలు, రికవరీ రెవెన్యూ రికవరీ యాక్టులు ఇవన్నీ ఉన్నాయి కదా, అప్పుడే అయిపోలేదు, ఇంకా 30 రోజులే కాలే, ముందుంది కదా ముసళ్ళ పండుగ. ఇప్పుడు అందులో ఇచ్చిన క్లారిటీ చదువుకొని అవి ఇయ్యి, దాని తర్వాత ఏమైనా సమస్యలు వస్తే డెఫినెట్గా వాటి అన్నిటిని కూడా పరిష్కరించే బాధ్యత చేస్తాం. ఇప్పుడు అదే చెప్తున్నా, 30 రోజులే కాలేదు, ఈరోజు ఏమేమి అడుగుతున్నావు ఆ వివరాలు ఇవ్వండి. అవి కాకుండా మిగతా సమస్యలు, వాళ్ళు విజ్ఞాపన పత్రాలు ఇచ్చుకోవడానికి సపరేట్ కౌంటర్ పెట్టినాం అక్కడ, ఆ కౌంటర్లో మీరు ఏమిచ్చినా తీసుకుంటే, ఇప్పుడు ప్రజావాణిలో ఎట్లయితే తీసుకుంటున్నామో, గ్రామ సభలలో రేషన్ కార్డు లేని వాళ్ళు కావచ్చు, ఇతరాత్ర సమస్యలు ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే వాళ్ళ భూమి విషయంలో వారసత్వంగా ఒకవేళ బదిలీ కానీ సమస్యలు ఉండొచ్చు, ఏం సమస్యలు ఇచ్చినా కూడా అక్కడ దరఖాస్తు తీసుకుంటాము. ఇప్పుడు నీకేం సమస్య ఉన్నదో నేను కొన్నిసార్లు గుర్తించాను, నువ్వు రాసిస్తే ఆ సమస్యను సంబంధిత అధికారులు విచారణ చేస్తారు, వాటి ద్వారా పరిష్కారం చూపిస్తాం. నువ్వు చెప్పిన సమాచారం కూడా కొంత ఉంది, ఆ వివరాలు చెప్పే అధికారుల పేర్లు కూడా చెప్పినావు అనుకో, ఇంకా కొంచెం పారదర్శకంగా ముందుకెళ్ళాం. మంచిదే కదా, షాడో టీం ఎందుకు, నిన్నటి వరకు మీరే మంత్రులు కదా, నిన్నటి వరకు మీరు మంత్రులు చేసిన వాళ్ళు మీ దగ్గరనే ఉన్నారు కదా, ఓడినా గెలిచినా వాళ్ళనే షాడో మినిస్టర్స్గా పనిచేయమని ఉండరు, మంచిదే కదా. ఇన్ని రోజులు పనిచేయలేదు, ఒల్లొంచలేదు, ఎప్పుడన్నా ఒల్లొంచ పని చేయండి, షాడో మినిస్టర్ ఉంటే తప్పేముంది. నేనేమంటున్నానంటే, అధికారం విత్డ్రాయల్ సింప్టమ్స్ అనేది తెలుసు కదా, అంటే మా కొడంగల్ ప్రాంతంలో లేకపోతే నారాయణపేట ప్రాంతంలో కొన్ని ప్రాంతాలలో కల్తీ కళ్ళు ప్రభావం కొంచెం ఎక్కువ ఉంటుంది, మత్తుకళ్ళు అంటారు కదా, మందుకళ్ళు రాయినోడు సడన్గా మందుకళ్ళు దొరకకపోతే ఆ పిచ్చి పిచ్చి చేష్టల్ని తట్టుకోవడానికి కుటుంబ సభ్యులే మంచాన్ని కట్టేస్తారు తాళ్ళు పెట్టి. అధికారం పోయిన విత్డ్రాయల్ సింప్టమ్స్తోని కేటీఆర్ అట్లా మాట్లాడుతుండు, కొంతకాలం అతన్ని తాళ్ళు పెట్టి మంచాన్ని కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ అన్నిటిని మేమేం తప్ప అర్థం చేసుకోము, ఎందుకంటే అధికారం కోల్పోయిన బాధలోనో భయంలోనో రకరకాలుగా మాట్లాడుతుంటారు. షాడో టీం ఎందుకు, అసెంబ్లీలో నీకే మైక్ ఇచ్చి నువ్వే సూచన చేయి, నువ్వే సలహా చేయి, మేము తీసుకున్న నిర్ణయాలను విశ్లేషణ చేయమని బాహటంగా అసెంబ్లీలనే అవకాశం ఇస్తుంటే మళ్ళీ వెనకంగా షాడో టీం పెట్టేదేముంది, వస్తా స్టార్ట్ అయింది కదా, ఇంకా అది ఇప్పుడే మొదలైంది కదా, అది కాలేజీలలో చేయాల్సింది, గ్రామాలలో కాదు, కాలేజీలు మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కదా, ఆ కాలేజీలలోనే కౌంటర్స్ ఓపెన్ చేసి డైరెక్ట్ అక్కడనే తీసుకుంటాం. ఎవరైనా ఇవ్వచ్చు, దాంట్లో వివరాలు రాసినాయి కదా, ఇప్పుడు తల్లుంటే కొడుకొచ్చు, లేకపోతే పక్కింటోళ్ళు కూడా తెచ్చేయచ్చు, మీలాకటి వాలంటీర్స్ కూడా గ్రామంలో ఇల్లు తిరిగి రాసుకొచ్చి ఇచ్చినా కూడా తీసుకుంటాం. టీఎస్పీఎస్సీ విషయంలో ఎస్, మేము కూడా మీరు దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది, నిరుద్యోగ యువకులకు చెప్పాల్సిన అవసరం ఉంది, పరీక్షలు నిర్వహించడం కానీ పరీక్షా ఫలితాలను ప్రకటించడం కానీ ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు చేరాలి.